ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ చంద్రముఖి చికెన్ ఫ్రై. చాలా యమ్మీగా ఉంటుందండి. దీనికోసం మనము చికెన్ శుభ్రంగా కడుక్కొని ఒక ఫుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. మీరు విత్ బోన్ చికెన్ అయినా చేసుకోవచ్చు, ఎలా చేసినా బాగుంటుంది. ఒక స్పూన్ 2 స్పూన్స్ కారం వేసుకోవాలి, 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి, 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి కంపల్సరీ. ఇదే చాలా బాగా టేస్ట్ని ఇస్తుందండి. దీంట్లో 1-2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని చక్కగా కలిపేసుకోవాలన్నమాట. కలిసిపోయింది చూడండి ఫ్రెండ్స్. దీంట్లో మనము తక్కువ క్వాంటిటీలో సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్. ఇలా కలుపుకున్నది మ్యారినేట్ చేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేడి చేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి వేసుకోవాలి. ఆనియన్స్ ఈ కలర్కి టర్న్ అయిన తర్వాత మ్యారినేట్ చేసినటువంటి 1 అవర్ మ్యారినేట్ చేసినటువంటి చికెన్ దీంట్లో వేసి యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు ఇంకా కావాలంటే ఆనియన్స్ ఇంకా బ్రౌనిష్ కలర్స్ తెచ్చుకోవచ్చు. సో 15 మినిట్స్ ఈ విధంగా మనము ఫ్రై చేశాక కొంచెం 1/2 టీ స్పూన్ కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకొని 2 మినిట్స్ దీన్ని చక్కగా ఫ్రై చేసేసి కలుపుకొని చక్కగా కలిసిపోయిన తర్వాత 2 మినిట్స్ తర్వాత మనం దీన్ని తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా యమ్మీ టేస్టీ చంద్రముఖి చికెన్ రెడీ అయిందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.